ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు పట్టణంలో మన నాయకులందరూ కూడా కొవ్వూరమ్మ తల్లి 52వ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనరల్గా జాతర అనేది మనం ఒక 5 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో అట్లా చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఈ జాతర అనేది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఇక్కడ ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈ కొవ్వూరమ్మ తల్లిని నమ్ముకోవడమే కాకుండా ఇక్కడ ఈ జాతర చేస్తున్న మన నాయకులందరూ కూడా మరి గోదావరి మీదకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధి ఏంటంటే చేపల వేట. అయితే నిజంగా ఈ రోజున ఈ చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులందరికీ కూడా, అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వరలు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార భరోసా అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. మత్స్యకారులందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి డీజిల్ సబ్సిడీ ఇచ్చే దాంట్లో కానీ, వాళ్ళకి వేటకు వెళ్ళే సమయంలో కొంత హాలిడే ఉంటుంది ఆ దానికి మత్స్యకార భరోసా ఇచ్చేది కానీ, ఇదన్నీ కూడా వాళ్ళ కోసం అంతగా ఆలోచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున మన గోదావరిలో కూడా ఈ మత్స్యకారులందరి జీవన ఉపాధికి ఉపయోగపడాలని చెప్పి ఈ ఫిష్ సీడ్ని తీసుకొచ్చి ఎవ్రీ ఇయర్ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి సీడ్ వేయడం జరుగుతుంది. అంటే వాళ్ళంతా కూడా ఆ చేపలు పెద్దగా అయిన తర్వాత మన వాళ్ళందరూ వెళ్ళి దాన్ని పట్టుకుని వాళ్ళ జీవనోపాధికి ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజున మన సోదరులందరినీ కూడా నేను వారి తరపున కోరుకునేది ఏంటంటే, ఈ గోదావరమ్మ తల్లి వాళ్ళని అందరినీ కూడా చల్లగా చూడాలని, వాళ్ళంతా కూడా ఈ జీవనోపాధిలో వాళ్ళు వేటకు వెళ్ళే సమయంలో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు జరగకుండా ఆ జీవనోపాధి చక్కగా కొనసాగాలని, వాళ్ళంతా కుటుంబాలు వాళ్ళ పిల్లలంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.